మూవీ గురించి అంటే మ్యూజిక్ ఆయన చేస్తారని చెప్పాను విన్నా ఈ జర్నీ ఈ మూవీలో మ్యూజిక్కి సంబంధించి అంటే ఎలాంటి పాటలు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు దిస్ ఇస్ అ కంప్లీట్ రామ్ కామ్ అండి రామ్ కామ్ సో పాటలు ఆల్రెడీ రిలీజ్ ఉన్న పాటలు అనేవి రిలీజ్ అయినాయి ఆల్రెడీ త్రీ సాంగ్స్ ఓన్లీ త్రీ సాంగ్ రిలీజ్ అయ్యాక్చువల్ యా సో ఈ రిలీజ్ అయిన త్రీ సాంగ్స్ అండి మొత్తం దీనికన్నా ఏం రావట్లేదు అంతే ఒకటి లవ్ సాంగ్ ఒకటి చిన్న ఫన్ ఫ్రెండ్స్ తోటి ఫన్ సాంగ్ ఒకటి మోంటల్ సాంగ్ ఇప్పుడు మీ బ్రదర్ తోటి రేపు మీకు అవ్వచ్చు మీకు పిల్లలు వస్తారు మా తోటి ఇది ఎప్పటికీ మర్చిపోలేను బాబు అసలు రోజు అన్న డే ఆన్ ఉంటే మాతో పంచుకుంటారు అడిగేసరికి సడన్ గా అలాగా అలాగే రావట్లేదు నో ప్రాబ్లం నో ప్రాబ్లం డైరెక్టర్ మణికాంత్ గారు ఆల్మోస్ట్ ఎన్ని రోజులు పెట్టిందండి మీకు షూటింగ్ మొత్తానికి షూటింగ్ అరౌండ్ ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ మధ్యలో ఎంత ఓకే ఆయన గురించి చెప్పాలంటే సో మణికాంత్ గురించి నేను చెప్పేది ఏంటంటే ఈ వాజ్ చాలా బాగా హ్యాండిల్ చేశారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని చాలామంది కొత్త డైరెక్టర్స్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న డైరెక్టర్సు చెప్పినప్పుడు ఒకటి చెప్తారు బట్ అది తీసేటప్పుడు కొంచెం డీవియేట్ అయ్యే ఛాన్సులు బాగా ఉంటాయండి మనకి ఫైనల్గా సినిమా స్క్రీన్ మీద కాపీ వచ్చేసరికి చూస్తే వాళ్ళు చెప్పిన దానికి తీసిన దానికి చాలా సంబంధం వేరే డిఫరెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అది అది సహజం అండి అంటే అంత ఈజీ కాదు వాళ్ళు అనుకున్నది పర్టికులర్గా అది స్టిక్ అవుతూ తీయడం అనేది సో అది సో డైరెక్టర్గా డెఫినెట్గా పాస్ ఎక్కడ చేస్తామంటే నాకు నరేష్ ఇచ్చినప్పుడు తను నాకు ఒక విజువల్ వస్తుంది కదా మైండ్లో నేను ఏదైతే ఊహించుకున్నానో ఫైనల్గా నేను చూసినప్పుడు యాజ్ ఇట్ గా ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండింగ్ అదే నాకు కనపడింది సో ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు ఫర్ దట్ తి చెప్పింది అలా తీయగలగడం